ఈ నిష్ట దరిద్రుడు ఈ అయ్యన్న పాత్రుడు భూతులు లంఘించుకుంటాడు, భూతుల పురాణం విప్పుతాడు, జగన్మోహన్ రెడ్డి గారిని నిందలేస్తాడు భూతులతో. అంటే ఎంతగా దిగజారిపోయారా బాబు మీరు, మీ బ్రతుకులు ఏంటరా? ఈ చంద్రబాబు నాయుడు కొడుకు ఈ పప్పు సైకో గాడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమా? నీ స్థాయి ఏంటరా బాబు? వార్డు నంబర్ గా కూడా గెలవలేని ఈ లోక జ్ఞానం తెలియని ఈ పప్పు సన్నాసి వెదవ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కారుకూతలు కోస్తాడు. పిల్లి పులిరా, సింహం ఒకడే ఒంటరిగానే మిమ్మల్ని అందరినీ వేటాడింది, ఒంటరిగానే ఒకే పార్టీ 151 స్థానాలు సంపాదించాం. పులి దమ్మున్నవాడు, ధైర్యం ఉన్నవాడు, మనసు గలవాడు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఈ పప్పుగాడు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి విమర్శించటం. ఇంకోడు ఉన్నాడు, ప్యాకేజ్ కళ్యాణ్ పిచ్చి కుక్క, ఇతను కొట్టుకుందామరా, చెప్పు తీసుకోడతా, చెప్పులు కూడా చంద్రబాబు నాయుడు గురిపెట్టుండు, అది చెప్పా. సైకో పార్టీ కాదన్నది, సైకో వాళ్ళు కాదా, సైకో సేన కాదనిది, వీధి రౌడీలు, అర్ధరాత్రి సంచరించే వాళ్ళు, పిక్ పాకెట్ గాళ్ళు, ఏమన్నాయి ఈ సైకోలందరూ ఈ సైకో గాడు తయారు చేస్తాడు. వీళ్ళు పట్టపగల సంచరించరు, రాత్రిపూట దాడులు చేస్తూ ఉంటారు, దొడ్డిదారిన గుంపులుగా చేరి దాడులు చేస్తారు. వీళ్ళని ఈ సైకో లీడర్ ప్రోత్సహిస్తాడు. నీ చేస్తలే కదా, ఎవరైనా ఒక లీడర్, మా లీడర్ ఉన్నాడు దమ్ము గలవాడు, మనసు గలవాడు, మంచివాడు, ఆయన బాటలో మేమందరం కూడా నడుస్తూ ఉంటాం, మనసు పెట్టి పరిపాలన చేస్తూ ఉన్నాడు, ప్రతి గడపకి వెళ్ళమన్నాడు, ప్రతి అక్కని పలకరించమన్నాడు, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోమన్నాడు. మాది బాధ్యత.